జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది మార్చి నెలాఖరు నాటికి 150,000 మందికి పని కల్పించాలని ఆ దిశగా ఏపీఓలు ఈసీలు టెక్నికల్ అసిస్టెంట్లు మేట్లు పని చేయాల్సి ఉందని డ్వామా పీడి తిరుపతయ్య పేర్కొన్నారు. వింజమూరులోని స్థానిక శ్రీ శక్తి ఉపాధి హామీ భవనంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల మొదటి బుధవారం సమీక్ష సమావేశాలు వెంజమూరు కేంద్రంగా జరుగుతాయని ఆ సమావేశానికి వచ్చే ముందుగానే ఆయా మండలాల సిబ్బంది ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ ను పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజు మండల పరిధిలోని గ్రామాల్లోకి వెళ్లి కూలీలకు అవగాహన కల్పించి ఉపాధి హామీ పనులకు వచ్చే విధంగా చూడాలన్నారు. గరిష్టంగా కూలీలకు 237 రూపాయలు వేతనం అందే విధంగా చూడాలన్నారు. ప్రతి చోట మహిళా మెట్లను నియమించాలని సూచించారు. కూలీలకు సక్రమంగా జాబ్ కార్డులు అప్డేట్ చేసి ఇవ్వాలన్నారు. 7-year రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని 143 గ్రామ పంచాయతీలలో పనులను ప్రారంభించి కూలీలకు ఉపాధి చూపాలన్నారు. అలాగే అత్యధిక శాతం వ్యవసాయదారులైన రైతులను గుర్తించి వైఎస్ఆర్ జలకళకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. అలాగే ఉద్యాన శాఖ ద్వారా 3 పంటలను సాగు చేసేందుకు ప్రభుత్వం రుణాలు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడి విజయ్ కుమార్, ఎంపీడీఓ కనక దుర్గా భవాని, ఉద్యాన మేనేజర్ దయాకర్, 8 మండలాల్లో ఏపీఓలు, క్షేత్ర సహాయకులు, ఉపాధి సిబ్బంది ఉన్నారు. రెండున్నర నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా లేబర్ రిపోర్టింగ్ అనేటువంటిది మార్చి నుంచి బాగా పూర్తి స్థాయిలో పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని, ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్స్కి వాళ్ళు ఉన్నటువంటి మొదలు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆ గ్రామ పంచాయతీల్లో ఉండేటువంటి స్ట్రెంగ్త్కి, ఇక్కడ అటెండ్ అవుతున్నటువంటి లేబర్ రిపోర్టింగ్కి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ని ఫిల్ చేసేటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 97 లక్షల మందికి పని దినాలు మనం ఈరోజుకి కల్పించడం జరిగింది. దాదాపు ఈ ఉదయగిరి క్లస్టర్లోనే దాదాపు 24 లక్షల మ్యాండేస్ కలిపి, అంటే దాదాపు 25% ఈ యొక్క ఉదయగిరి క్లస్టర్లోనే మనకి లేబర్ మొదలు లేబర్ రిపోర్టింగ్ అనేది జరిగింది. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 6 క్లస్టర్లలో కూడా 25% అనేటువంటిది ఇక్కడే నమోదు కావడం అనేది ఒక గొప్ప విశేషం. అదేవిధంగా రోజువారీ కానీ మనం రిపోర్టింగ్ చూసుకుంటే ఈరోజు ఒక 90,000 జిల్లాలో మొత్తం రిపోర్టింగ్ అయితే, ఇక్కడ 31,000 ఉదయగిరి యొక్క నియోజకవర్గంలోనే 31 క్లస్టర్లో 31,000 లేబర్ రిపోర్టింగ్ అనేటువంటిది వచ్చింది. తర్వాత అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 2021-22 సంవత్సరానికి కూడా ఇప్పుడే మండల ప్రణాళికలు తయారు చేసి సంసిద్ధం చేసుకుని వచ్చే సంవత్సరానికి కూడా మేము సంసిద్ధత చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మండల ప్లాన్ను కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇక కొన్ని పంచాయతీల్లో, ఇక 7 పంచాయతీల్లో ఇక్కడ వింజమూరులో కూడా చేయాల్సి ఉంటే అది కూడా చేస్తామని చెప్పారు. ఆ గ్యాప్ను ఫిల్ చేసుకోవడానికి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 2018-19 సంవత్సరంలో 100 రోజులు ఎవరైతే పూర్తి చేసుకున్నటువంటి కుటుంబాలు, జిల్లాలో 48,500 మంది జాబ్ కార్డ్స్ 100 రోజులు పూర్తి చేశారు. అయితే అందులో 28,500 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళలో 18 నుంచి 40 సంవత్సరాల మధ్య యువకులుగా ఉండి లేదా ఎవరైనా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా ఉండి చదువుకొని ఉంటే వాళ్ళకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ యోజన అనేటువంటి ఆ స్కీమ్ ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్కిల్డ్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సర్వే కూడా అయింది, పూర్తయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాళ్ళందరినీ కూడా గుర్తించి ఎవరైతే ఆ కుటుంబాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయగలరు. ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా వారికి భోజన వసతి కానీ స్టైఫండ్ కింద ఒక ఉపాధి హామీ కూలికి నెలకి రోజుకి ఎంత అయితే వస్తుందో వాళ్ళు అటెండ్ అయిన ప్రతి రోజుకి 237 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఉచిత వసతి, భోజనం మరియు వేతనం కూడా ఇస్తారు. దాదాపు ఈ ట్రైనింగ్ 3 నెలల నుంచి 1 సంవత్సరం రోజులు ఉంటుంది. ఆ 1 సంవత్సరం రోజుల తర్వాత వాళ్ళకి అక్కడ సరైనటువంటి ఉద్యోగం వచ్చేటట్టుగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా హార్టికల్చర్ మొదటి నుంచి కూడా వింజమూరు హార్టికల్చర్కి బాగా వింజమూరు కలిగిరి హార్టికల్చర్ ప్రోగ్రాము ఇక్కడ బాగా చేపట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా
కొన్ని నూతనమైనటువంటి మొక్కలు వచ్చాయి. ఉదాహరణకి డ్రాగన్ ఫ్రూట్స్ అనేటువంటి ఒక మొక్కని